బోయిన్పల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ చేతుల మీదుగా ఇంటింటికి వెళ్లి మరీ అందజేశారు. బుధవారం రోజున పలు గ్రామాలలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఇంటికి వెళ్లి చెక్కులను అందజేయడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామంతో పాటు పలు గ్రామాలలో బుధవారం రోజున ఉదయం జరిగిన కార్యక్రమాలలో భాగంగా చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఉదయాన్నే తమ ఇంటి ఎదుట శాసనసభ్యులు ప్రత్యక్షం కావడంతో వారు ఆశ్చర్యపోయారు. వెంటనే వారి ఇంటికి వెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసి పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జగ్గారావుపల్లి విలాసాగర్ మల్లపేట గ్రామాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకు మంజూరైన 1,30,000 కళ్యాణ లక్ష్మి చక్రం పంపిణీ చేశారు సుంకే రవిశంకర్. అనంతరం విలాసాగర్ గ్రామంలో వికలాంగులకు ట్రై సైకిల్ తో పాటు కంటి వెలుగు కార్యక్రమంలో కూడా పాల్గొని ప్రత్యేక ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ నాగయ్య, రైతు బంధు అధ్యక్షుడు లచ్చిరెడ్డి, సెస్ డైరెక్టర్ సుధాకర్, కోఆపరేటివ్ సభ్యులు మొహమ్మద్ అజ్జు, సర్పంచులు స్వప్నాంజలి, అంజన్రావు, గుడ్ల సుకన్య శ్రీనివాస్, సందీప్ సౌందర్య, సంపత్ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నేతలు హాజరయ్యారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, రవిశంకర్ అన్న నాయకత్వం, జై తెలంగాణ. బిడ్డకు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పేరుట 1,116,000 రూపాయలు పంపారు. పర్వాలేదు. నేను మీ ఇంటికి వస్తున్నా అంటే మా ఆవిడ నీకోసం ఒక చీర పంపింది. ఆడబిడ్డ ఇంటికి పోతున్నాను. జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, శంకర్ అన్న నాయకత్వం, సంతన్న నాయకత్వం, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, రవిశంకర్ నాయకత్వం, సంతాన నాయకత్వం, జై తెలంగాణ.